ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 5 పైసల కాయిన్ కు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇస్తామని ప్రచారం చేపట్టిన దావా హోటల్ యజమాని పబ్లిసిటీ స్టంట్. మాండస్ తుఫాను బాధితులను ఆదుకోవాలి. సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, పెంచుపాడు పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువుకు వర్షాల కారణంగా పడిన గండిని ఆర్టీఓ మురళి పరిశీలించారు. సోమవారం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువును పరిశీలించి గండిని ఇసుక బస్తాలు మట్టి వేసి పూడ్చాలని సూచించారు. వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో డివిజన్లోని చెరువులు వంకలు ప్రమాదాలకు దారితీయకుండా అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జలవనరుల శాఖ ఈఈ సురేంద్రరెడ్డిని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు చెరువులను పర్యవేక్షించాలని సూచించారు. పాసంవారిపల్లె మాలేపాడు మార్గంలో వంక పొంగి ప్రవహించడంతో దెబ్బతిన్న రోడ్డును పంచాయతీరాజ్ డిఈ శివప్రసాద్, ఏఈ వెంకటరమణలు పరిశీలించారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. తహసీల్దార్ శ్రీనివాసులు, డివిజనల్ సర్వే ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, జలవనరుల శాఖ ఏఈ శ్రీధర్ ఆర్డీఓ వెంట ఉన్నారు. బస్సులో పరిచయమై లాడ్జికి తీసుకెళ్లి ప్రసాదంలో మత్తు మందు కలిపి భక్తుడి నుండి 75 తులాల బంగారం, 20,000 రూపాయల నగదు, ఓ సెల్ ఫోన్తో మహిళా దొంగ పరారైన ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. కేడీ లేడీ దోచుకెళ్లిన బంగారం నగదు విలువ 6 లక్షల రూపాయలు అంటున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా మహిళను గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదు పైసల కాయిన్ కు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇస్తామని ప్రచారం చేపట్టిన డాబా వద్దకు 5 పైసల కాయిన్ తో జనం క్యూ కట్టారు. దాబా హోటల్ యజమాని పబ్లిసిటీ స్టంట్ చేయడంతో 5 పైసల కాయిన్ కోసం జనం వెతుకులాట చేపట్టడం సంచలనమైంది. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కూర్నిపల్లి క్రాస్ వద్ద మధు ఫ్యామిలీ డాబాను ప్రకాష్ నిర్వహిస్తున్నారు. వ్యాపారాన్ని పెంచుకోవడానికి వినూత్నంగా ఆలోచించి ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరైతే 5 పైసల కాయిన్ను తీసుకువస్తారో వారికి వేడివేడిగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇస్తామని ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో 5 పైసల కాయిన్ ఉన్నవారు మధు ఫ్యామిలీ డాబాకు క్యూ కట్టారు. ఏది ఏమైనా అసలు 5 పైసల కాయిన్ చలామణి లేదు. అది ఎప్పుడో పురాతన నాణ్యాల కింద జమైపోయింది. కొంతమంది ప్రజలు 5 పైసల కోసం బీరువాలు, పాత డబ్బాలను వెతికి మరీ డాబాకు ట్యూ కట్టారు. చెప్పాలా ఏమన్నా? చెప్పి ఇచ్చేయి అంతే. చెప్పేదా? ఓకే అంటే చెప్తాం. రండి రండి రండి.
కలిపెట్టుకోండి ఉత్తరాయి. మూడు ఫ్రైడ్ రైస్ ఇంకా ఏం పేరు? టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుంది చూసినావా? బాగుంది. తిన్నావా ఇప్పుడు? లేదు ఇంకా తిన్నాను. తిన్నాను చాలా సార్లు, తింటానే ఉంటాను. బాగుంటుంది చాలా బాగుంది. ఏమనుకుంటున్నా 5 పైసలు బిర్యానీ ఇస్తాను, 5 పైసలు ఫ్రైడ్ రైస్ ఇస్తా అంటే అది ఒక ఖుషిగా ఉంది. మాకైతే చాలా ఆనందంగా ఉంది, ఎక్సైటింగ్గా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మదనపల్లి మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్ తెలిపారు. సోమవారం వార్డు ప్రజలకు తడి పొడి చెత్తపై అవగాహన కల్పిస్తూ వార్డులో పర్యటించారు. తినే వస్తువులు ఏదైనా కానీ అన్నం, కూరలు, కోడిగుడ్డు పొట్టు ఇవన్నీ తడి చెత్త కింద వస్తాయి. పొడి చెత్త అంటే ఇది ప్లాస్టిక్ పేపర్లు, న్యూస్ పేపర్లు, నట్టకాయలు వస్తువులు కానీ ఇంకా అన్ని సెపరేట్ చేయాలి. వేరే ఊర్లో అంతా ఇచ్చేసినా మేడం, మొదటి పనిలో ఒక్కటే ఇయ్యండి. ఎంపీటీసీ పదవి ఉందని ఇంటిని కూల్చివేసి దౌర్జన్యాలు చేస్తున్నారని బాధితుడు గంగప్ప వాపోతున్నాడు. శాంతిపురం మండలం శివకూరుబూరు గ్రామంలో స్థల వివాదంలో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గత 10 సంవత్సరాలుగా స్థల వివాదం ఉందని సమీప బంధువులు ఎవరూ లేని సమయం చూసి దౌర్జన్యంగా తమ స్థలంలోని ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. మాకి ఇప్పుడు ఏడా బాగమ్మా చెప్పండి. ఏడా గలాట్లు ఏమే మండపం కమ్మండి. మండపాలు మాట వేరే వాళ్ళు చెప్పండి. ఎవరన్నా చెప్పండా మాట కనుక్కోండి. మేము వచ్చింది దేనికోసం అంటే విచారించగ వేరే అవసరం లేదు కానీ భజన పెట్టిస్తా అంటే మీరు శాంతిపురం అంతా పోయి భజన లేదు. నిన్న కాదు మనం ఎప్పుడు కూకోబెట్టి చెప్పినా నేను
ఏమన్నా చూడపా నేను దెబ్బింది దెబ్బింది నా జాగ నాకు వదిలేదు నువ్వు విడిచేయాలంటే పోపు కోర్టు ఎంత కదా నేను చెప్పాల్సింది ఏమో ఆధారం తీసుకొని కోర్టుకు తప్పేం అదే కదా వద్దంటే ఎవరు నేను ఉంటే వాడు కదా నేను చెప్పేదా నేను అందుకే చెప్తాను గొడవే పొడుకుడు నేను అందుకే సరే అందుకే చెప్తాను పొద్దుటి నుంచి నువ్వు నేను ఇది చెప్తానంటే వాళ్ళు ఏదో బీరు వాళ్ళు కట్టుకొని పేరు వి గంగప్ప మా నాయన పేరు ఆర్ వెంకటస్వామి మాది శివకుపూర్ గ్రామం చెంగవాల పంచాయతీ మేము గత 60 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాము ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చి మా పెదనాయన అయినటువంటి తిప్పన్న వాళ్ళ కొడుకు వచ్చి మా ఇల్లుని కూల్ చేసినారు ఎందుకు కూల్ చేసినారంటే ఇప్పుడు మాకు ఎక్కువ బాగుంది మీకు ఎక్కువ బాగుంది అనేసి తోర్జన్యంగా వచ్చి మా ఇల్లు దెబ్బేసినారు మేము లేని టైంలో వచ్చి దెబ్బేసినారు ఇంట్లో కాపురం ఉన్నారా ఉన్నామన్నా వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆపక్కి ఇల్లు కట్టుకుని ఆపక్కి వెళ్ళిపోయినారు వాళ్ళ పిన్నయ్య వాళ్ళకి ఇల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఈ పక్క ఉన్నారు మాకు ఇల్లు ఆపక్క మేము ఆ పక్క కట్టుకునేసి ఈ పక్క మేము పెట్టేసి ఆవులు గొర్రెలు కట్టేసుకుంటా ఉన్నాం మాండోస్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఏ రామాంజనేయులు నాయకులు ఫయాజ్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు తుఫాను తీవ్ర నష్టాలను మిగిల్చిందని పంటలపై తీవ్ర ప్రభావం చూపి రైతులు వెన్ను విరిచిందని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు జిల్లాలో దాదాపు 300 ఎకరాల పైగా వరి కానీ అరటి కానీ బొప్పాయి కానీ నేల వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పంట చేతికొచ్చే సమయంలో రైతుల్ని నట్టేటమించేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇట్లాంటి నేపథ్యంలో రైతుల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి తరుణంలో సూతుమంత్రంగా లెక్కలు వేసి ఆదుకుంటామనేటటువంటి కూటక ప్రకటనలు చేస్తున్నారు తప్ప అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ జిల్లాలో రైతుల్ని సందర్శించినటువంటి పరిస్థితి ఎక్కడ ఇప్పటికైనా అధికార పార్టీ యంత్రాన్ని కదిలించాలని దానికి అధికార పార్టీ చొరవ చేయాలి ముఖ్యమంత్రి నేరుగా ఈ విషయం మీద స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉంది కాబట్టి రైతులు నష్టపోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగానే ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశించి రైతు కుటుంబాలతో నేరుగా మాట్లాడి వాళ్ళ పూర్తి నష్టపరిహారాన్ని తెలియజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భూతుమంత్రంగా పంట నష్టపరిహారాన్ని వాళ్ళు ఫసల్ బీమా వర్తింపు చేసే వాళ్ళకే చేస్తామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఫసల్ బీమా లేనటువంటి రైతులు అందరికీ కూడా పంట నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మంచి అదనలో ఉన్నటువంటి వరి నేల కొలిగిపోయింది పంట పూర్తిగా దెబ్బతింపింది అదేవిధంగా రైల్వే కొడుకు ఓగులవారి పల్లి గ్రామాల్లో అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి రాయచోటి మదనపల్లి కొంగులపాట్ లాంటి ప్రాంతాల్లో ఖర్బూజా బొప్పాయి అదేవిధంగా టమాటో రైతాంగం పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది పంట వచ్చే పరిస్థితి కూడా కనపడడం లేదు ఈ వర్షాల కారణంగా కోటా పిండి అంతా రాయచోటి పంట తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకని రైతులందరినీ కూడా పూర్తి నష్టపరిహారం చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రసిద్ధిగాంచిన చెర్లోపల్లి శ్రీ రెడ్డమ్మ తల్లి దేవస్థానం కళ్యాణకట్టనందు సిబ్బంది దురుసు ప్రవర్తనపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణకట్ట వద్ద అధిక మొత్తం వసూళ్లపై ఇది ఏమని ఆలయ సిబ్బందిని అడిగితే నీ దగ్గర గుమస్తా కాదు అంటున్న సిబ్బంది కళ్యాణకట్ట వద్ద జరిగిన సంఘటనపై ఆలయ ఈవోను వివరణ కోరగా చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. మాట్లాడిస్తారా?
ఐదు పైసల కాయిన్ కు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇస్తామని ప్రచారం చేపట్టిన దావా హోటల్ యజమాని పబ్లిసిటీ స్టంట్. మాండస్ తుఫాను బాధితులను ఆదుకోవాలి. సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్. ఈనాటి వార్త న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.